నమస్తే సార్, మీ పేరండి? నా పేరు విష్ణు అండి, తొమ్మల విష్ణు. విష్ణు గారు ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాము సార్. మీరు ఏ ఊరు సార్, ఏ నియోజకవర్గం? మాది గనవరం నియోజకవర్గం, ఆరుగొండ మాది సార్. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు రాబోతున్నాయి, మరి సార్ ఎవరికి ఓటేస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది? తెలుగుదేశానికి అయితే కొద్దిగా మేము ముద్ద అన్నం తింటాం, లేకపోతే మటుకు అటర్ ప్లాప్. ఎందుకు పనికిరామండి మేము, ఎందుకు పనికిరాం అది వాస్తవం. ఎందుకని సార్ అలా అంటున్నారు మీరు? ఎలా చూస్తాం అన్నీ అంతా అదేగా. ఇప్పుడు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కైనీ గుటకాలు కావాల్సి డైరెక్ట్గా అమ్మేస్తున్నారు. ఇప్పుడు అది వరకు అటు మండీ లేవు కదా, ఇప్పుడు అటు మండీ చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. అది సార్ ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమైనా ఉందా సార్? ఈ ప్రభుత్వం అభివృద్ధి ఉందండి. ఈ గుడివా నుంచి బందరు వెళ్ళాలంటే ఎన్ని గంటలు పడుతుందో చూడండి. అసలు ఫ్లైఓవర్ ఇప్పుడు చేస్తున్నారనుకోండి, అసలు ఎప్పుడన్నా చేయాలి? ఈయన ఎన్నిసార్లు గెలిచాడు ఇక్కడ నాని గారు, ఏం సుఖమే ఉంది? మంత్రిగా చేశారు కదా సార్, కొడాలి నాని గారు నాకు చివరి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు, మీరు ఏమంటారు? నేనా? ఆయన ఓటేసే కంటే కాళ్ళలో దూకి సత్వం మెరుగు. అది ఎందుకని సార్ అంత మాట? వేస్ట్ అండి బాబు, వేస్ట్. అయినా నేను నాకేమి లేదు, నేను లేబర్ అని అంటున్నాడు జగన్ గారు. ఆయన లేబరా? ఆయనకి ఏమి ఆస్తి లేదా? ఏమండి అది ఆయన చెప్పే మాట అట్టని చెబుతాడు. ఏమి లేదంట, లేనివాడు మనం అంటున్నాడు. 24 ఎకరాలు బెంగళూరులో అన్నీ ఏమి లేదు అని. థ్యాంక్ యూ సార్. నమస్తే పెద్దన్న, మీ పేరు? మొహమ్మద్ జమాల్ అండి. జమాల్ గారు ఏం చేస్తుంటారు సార్? మీరు పోల కొట్టండి సార్? ఎక్కడ ఉంటారు, మీది ఏ నియోజకవర్గం సార్? గుడివాడ అండి, నియోజకవర్గం. అంటే సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి, మీ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వెనుగండ్ల రాము గారు, వైసీపీ తరఫున కొడాలి నాని గారు పోటీ చేస్తున్నారు సార్. ఈసారి ఇద్దరులో ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? వారవారీగా ఉందండి, ఒక అవకాశం రాము గారు ఇద్దామని ఉంది ఈసారి. ఎంత ఎందుకని సార్ రాము గారికి అవకాశం ఇద్దామని ఎందుకు అనుకుంటున్నారు? ఏంటండి ఈయన ఇప్పుడు దాకా ఏం సరిగ్గా చేయలేదండి కొడాలి నాని గారు, ఆయనకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే ఆయన, దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నారు, మీ గుడివాడ పరిస్థితి అసలు ఎలా ఉంది సార్? ఎలా ఉంది? అలాగే ఉంటుంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉన్న గొంగులు అక్కడే ఉంది, ఇంకేం లేదు. అసలు ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయండి గుడివాడలో? చాలా ఉన్నాయి, ఇప్పుడు చెప్పుకోండి కాదండి, వస్తే 100 వస్తాయి బయటికి అని చెప్పలేము కదా. ఏం మరి ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉండి ఏం చేయలేదు ఇక్కడ? చేస్తాను, చేద్దాం అంటున్నాడు కానీ ఏం చేస్తాను, ఆయన అవకాశం ఇవ్వట్లా అంతే. అది అవకాశం ఇవ్వడండి సార్, మంత్రిగా చేశాడు ఆయన. మంత్రిగా చేసినా ఆయనకి ఏంటంటే బుద్ధులు తప్ప ఏముండదు అండి ఆయన దగ్గర, అంతే. అంతే మరి అసలు మీ రోడ్లు ఏంటి సార్? మేము కూడా ఇప్పుడు బయట నుంచి వచ్చాము హైదరాబాద్ నుంచి, అసలు మీ రోడ్ల పరిస్థితి ఏంటి? ఆయన చెప్తే పైనుంచి రావాలంటున్నారండి, ఏమని చెప్తే నిధులు రావట్లేదు అంటున్నారు అంతే, ఇంకేం లేదు. మంత్రిగా చేసుకోండి నిధులు పట్టుదల పేరా? పట్టుదల అంటే ఆయనకి ఏంటంటే ఒకటి ఏంటంటే గుడివాడ సరిగ్గా చేద్దాం ఉన్నాడు, ఆయన ఉండడు ఇక్కడ అని చెప్పి ఆయన ఆయన పని ఆయనకే ఉండే అంతే. అంటే ఇప్పుడు బూతులు తిట్టడంలోనే బిజీ అంటారు? అదే అదే బిజీ అంతే అంతే. ఏం సార్ వెనుగండ్ల రాము గారి పరిస్థితి ఏంటి ఈసారి? సార్ ఆయనకు అవకాశం ఉండదండి, అది అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. అవకాశం ఇద్దాం. మరి ఆయన గత 2 సంవత్సరాలకు ఇక్కడే ఉన్నట్టున్నాడు, ఏమన్నా చేశాడు ఇక్కడ ఆయన? చేశాడు, సాజా గారు కూడా అన్ని చేశాడు, అళ్ళకిళ్ళకి అందరూ సాయం చేస్తున్నాడు. జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు కూడా ఇచ్చారంట? జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారంటే ఆయన అంత మటుకు ఆయన టెస్ట్ పెట్టాడండి, దాని ద్వారా ఇస్తున్నాడు అందరు. అంటే ప్రతిపక్షంలో ఉన్నా చేశారు? ఎంత చేశాడు కాదంటే. మరి కొడాలి నాని గారు ఏమన్నా కంపెనీలు తేవడం కానీ ఉద్యోగాలు తేవడం కానీ అటెండ్ చేసి ఉండవండి మాకు, అలాంటి ఉండవు. ఎందుకనండి, ఎందుకు ఉండవు? ఆయన ఆయన సరిపోద్దండి, తిరుగుతాం సరిపోద్ది, ఆయనకి ఆయన తిరుగుతాం సరిపోద్ది అంతే, ఆయనకి ఏం పట్టించాను. థ్యాంక్ యూ పెద్దన్న. నమస్తే సార్, మీ పేరండి? నమస్కారం అండి, శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు సార్? పోలకొట్లో గమస్తా సార్. మరి మీరు ఎక్కడ ఉంటారు, ఏ నియోజకవర్గం సార్? గుడివాడే సార్. రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి, ప్రత్యేకించి మీ గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి ఇక్కడ ఒక పక్క కొడాలి నాని గారు, మరో పక్క వెనుగండ్ల రాము గారు పోటీ చేస్తున్నారు, ఈసారి ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఈసారి తెలుగుదేశం అండి. చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ అవుద్ది, కుర్రాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, డెవలప్మెంట్. జగన్ గారు పరిపాలన కొంచెం బాగోల, అస్తవ్యస్తంగా ఉంది. ఏవో ఇల్లు పట్టాలు వస్తే ఆయన పేరు ఉంటుందంట, పొలాలు పట్టాల మీద ఆయన అమ్ముంటుందంట, ఏమైనా అమ్ముకుందామన్నా చేద్దామన్నా ఆయన పర్మిషన్ కావాలంట. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఏంటి సార్ మరి మీ గుడివాడల పరిస్థితి ఏంటి? కుర్రోళ్ళకి జాబులు లేవు, పనులు లేవు. ఆయన జగన్ గారు డబ్బులు అప్పు తెచ్చి ఇస్తున్నాడు, జనాభా సామరపోతులయ్యి తిరుగుతున్నారు, పనికొచ్చే పని కాదు. మనం వయసు అయిపోయింది, ఎలాగో మన పిల్లలు డెవలప్మెంట్ అవ్వదు. అది చంద్రబాబు నాయుడు అయితే ఆయన విజన్ వేరే, డెవలప్మెంట్ అవ్వదు. మరి ఇక్కడ కొడాలి నాని గారు గత 4 పర్యాయాలుగా ఆయన ఎమ్మెల్యే, 20 సంవత్సరాలు చేశారు. నాని గారు మంచివాడేనండి, డెవలప్మెంట్ లేదు మరి,
కాంట్రాక్టులకి జగన్ గారు డబ్బులు ఇస్తే మళ్ళీ కాంట్రాక్ట్ రోడ్లు వేస్తారు. గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే నా 2 సార్లు పడిపోతున్నారు పిల్లలు గోతులన్నీ. ఆయన చేసేవాడే మరి ఎందుకు చేయట్లేదో, మరి పాత కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే కొత్తవి చేస్తారు, అవి రావట్లా ఇవ్వట్లా చేయట్లా. ముందంటే ప్రభుత్వం లేదన్నాడు బాగానే ఉంది, మరి గత ఈ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశాడు కదా, మరి రోడ్లు కూడా వేయించుకోలేకపోయారు అక్కడ. లేదు, డెవలప్మెంట్ లేదు గుడివాడ. ఏం సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ? ఆయన రాముగారు అన్నీ ఇస్తున్నాడు, ఆడవాళ్ళకి మిషన్లు అట్లా ఇస్తున్నాడు, పుట్టి మిషన్లు చాలా చేస్తున్నాడు. ఆయన డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఎలా సొంత డబ్బులు కానీ రాముగారు ఖర్చు పెడుతున్నాడు. ఆయన 4 ఏళ్ళ క్రితం కూడా డెవలప్ తిరిగాడంట, అమెరికాలో ఉన్నా కూడా ఆంధ్ర వచ్చి తెలుగుదేశం ఏమని తిరిగాడంట. ఆయనకు మంచి పేరు ఉంది, గుడివాళ్ళ కూడా మంచి పనులు చేస్తున్నాడు, రూపాయి తీస్తున్నాడు. మీరు రాముగారికి అవకాశం ఇద్దాం? రాముగారికే, జై తెలుగుదేశం. పవన్ గారు ఎలాగో, చంద్రబాబు నాయుడు అలాగే, రూపాయి తీసుకోకుండా చేస్తారు వాళ్ళు. రూపాయి తిన్నా చేసేవాడు కావాలి, రూపాయి తిని చేయకపోతే ఎలాగా, వాళ్ళు వస్తే డెవలప్మెంట్ అవుతుంది, బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే పెద్దండి, మీ పేరు? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు ఎక్కడ ఉంటారు సార్? మేము పేటలో ఉంటానండి. గుడివాడ నియోజకవర్గం సార్. మరి ఇక్కడ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున వెనుగండ్ల రామ్మగారు, వైసీపీ తరఫున కొడాల నాన్నగారు పోటీ చేస్తున్నారు సార్. ఇద్దరు ఈసారి ఎవరు గెలవాలనుకుంటున్నారు? మేము తెలుగుదేశం గెలవాలనుకుంటున్నాం. ఎందుకని సార్? తెలుగుదేశం ఎందుకని కావాలి మీకు? మాకు ఒక అభివృద్ధి ఏం చేయలేదండి నాన్నగారు, మా పేటకి ఏం చేయలేదు, గుడివాడకి ఏం చేయలేదు ఏంటి, అందుకని మేము మాకు తెలుగుదేశం రావాలి అంతే. ఏంటి సార్, ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నారుగా, మరి ఏం చేయలేదండి? ఇంతకుముందు రెండు సార్లు గెలిచినప్పుడు నాది కాదు అన్నాడు, నాకు ఏది లేదన్నాడు. ఇంతకుముందు మినిస్టర్ చేసినప్పుడు కూడా మరి ఆయన ఏం అభివృద్ధి పరచలేదుగా, ఏది అన్నా చేశాడని ఒక 36 వార్డుల్లో ఎవరన్నా చెప్పమనండి, ఏమి చేయలే. మరి దాని గురించి మరి ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు రాము గారు 4 సార్లు గెలిచాడు, ఒకసారి రాముగారికి మేము అవకాశం ఇస్తాం అంతే. ఏంటి సార్ అసలు మీకు ప్రధానంగా ఇక్కడ గుడివాడలో ఏం సమస్యలు ఉన్నాయి? ఏం సమస్యలు ఏంటండి? అన్ని సమస్యలే అంతేనండి, అంతే, అన్ని సమస్యలే, ఏమీ లేదు. ఆయన చేసింది ఏమీ లేదు. గుడివాడ బస్ స్టాండ్ ఉంది, మంచినీళ్ళు డ్రైనేజీలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? మంచినీళ్ళు ఇప్పుడు మేము మిల్లర్ వాటర్ తెచ్చుకోండి, ఈది వాటర్ వాడతాం, ఈది వాటర్ వాసన వచ్చేస్తుంది, అవి ఎట్ట తాగాలి, ఎలా తాగాలండి? రోడ్ల పరిస్థితి ఏంటి? రోడ్ల పరిస్థితి ఏంటండి? ఏంటండి, మీరు చూస్తున్నారు కదా ఎట్లా ఉందో, అది ఆయన గారు చేసింది సార్. మరి ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఈ టర్మ్లో మంత్రిగా కూడా పనిచేశారు, గుడివాడ ప్రజలకి ఏమైనా ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయా? ఏమి లేవండి, ఎవరికి ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, అసలు పరిస్థితి లేదండి. ఇక్కడైతే వెనుగండ్ల రాముగారే కావాలనుకుంటున్నాను. మాకు వెనుగండ్ల రాముగారు కావాలి. ఆయన ఏమన్నా చేశాడు సార్? ఏమన్నా పనులు చేశాడా ఇప్పుడు వచ్చిన తర్వాత? చేస్తున్నాడండి, ఇప్పటికీ ఆయన ఏ ఇదేలా పోయినా పనులు చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్.